రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రభువుల పేరిట ఈ చిన్న ప్రార్థన మీకు అప్పగించుకున్న మా కన్న తండ్రి, ఆమె వందనాలు. కూడేసిన మీకు అందరికీ ప్రభు పేరిట మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నా వందనములు తెలియజేసుకుంటున్నానండి. కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మీతో మీ పంచుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నానండి. ఎందుకంటే ఇలాగ నేను మాట్లాడి చాలా రోజులు అయిపోయిందండి. మీతో మాట్లాడి అదే కొన్ని మాటలు అంటే నేను ఎలా ఉన్నానో మీకు తెలియదు, మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేను వేరే పని మీద వేరే ఊరు వెళ్ళిపోవడం వల్ల దేవుని కృపను బట్టి ప్రతి నెల అలా తీసుకొచ్చి ఆయన మాటలు నాకు ఇన్ఫర్మ్ చేస్తున్నారు. ఏదో నెల రోజుల్లో ఒక రోజు ఉంటే మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదిగిపోతామంటే అది తప్పేనండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రతిరోజు కూడా వాక్యంతో ఉదక స్నానం చేయమన్నారు. రోజు చేయమని ఆయన అప్పుడప్పుడు చేస్తే వాక్యంలో ఎదుగుతామండి, దేవుళ్ళు ఎదుగుతాం. మీరు ఇంకా చాలా ధన్యులు. ఎందుకంటే రాజనీతి ద్వారా డైలీ అంటున్నారు ఆ మాటలు, నేను వినలేకపోతున్నాను. అదే నా బాధ ఇప్పటికీ కూడా. ఏదో కొద్ది రోజులని అని అనుకుంటున్నాను, దేవుని కృపను బట్టి ఇదే ఆయన ఏదైనా చూపిస్తే కనుక దగ్గరగానే వచ్చేస్తాను. ప్రియమైన దేవుని వర్లారా, ఇప్పుడు మనకి కనబడుతున్న వాక్యాన్ని మన అశ్రద్ధ చేస్తే కనుక మనకన్నా దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే మనకి కనబడుతున్న మాటలు మనకు కావాలనుకుంటే వచ్చిన మాటలు కూడా కాదు. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన మీకు ఇన్పింపజేస్తున్నాడు. అది ఎప్పుడైనా సరే మనం ఒక్క విషయాన్ని మనం నేర్చుకుంటున్నామంటే అది ముందుగా మనం గ్రహించుకోవాలి. ఏదో నా యొక్క ఇది వల్ల ఇది వినపడిస్తున్నారు, ఆయనకి ఏదో ఇంకా ఆయన చెప్పాలి కదా డైలీ అని చెప్తున్నారు అని అనుకోకూడదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ మాటలు వినిపించలేక చాలామంది నరకానికి పోతున్నారు. వినబడుతున్న మనం చాలా ధన్యులు. ఆ ధన్యత నుంచి మనం వేరైపోకూడదు. అదే ధన్యత నుంచి నేను వేరైపోయాను అంటే సంఘానికి దూరం అయిపోయాను, వినిపించడం లేదు మా ఇలాంటి ఖచ్చితమైన మాటలు. వెళ్తున్నాను, ఆయన కూడా బాగా చెప్తారు, శ్యాముల్ కర్మూజీ గారని రాజనీతికి బాగా తెలుసండి. ఆయన చెప్పడం వల్ల ఆయన తెలియనంత వరకు మామూలుగా బైబిల్ చదువుకొని నాకు నేనుగా వాక్యం నేర్చుకోవడం తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళని కాదు. వెళ్ళినా ఫస్ట్ 2 మంత్స్ వరకు, 2 నెలల వరకు. తర్వాత ఆయన దేవుని కృపను బట్టి ఆయన దగ్గర వాక్యం నేర్చుకుంటాను మళ్ళీ. ఇలాగా మనలో చాలామంది ఇప్పుడు చాలామంది మనలో మిస్ అయిపోతున్నారు. ఎందుకని రోజు వాక్యం వినిపిస్తున్నా సరే, రోజు వాక్యం వింటున్నా సరే, దేవుడు వాళ్ళకి ఏదైనా చెప్తున్నా సరే ఎందుకు వేరైపోతున్నారు? అంటే వాళ్ళకి వింటున్న వాక్యానికి డైలీ వినబడుతుంది కదా అని అశ్రద్ధ. ఎప్పుడైతే ఆ అశ్రద్ధ వచ్చేస్తుందో మనిషిలో అనేది ఒక ఈగో ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకెప్పుడు చూసినా అదే వాక్యం కదా, ఏ వింటంలే. ఎప్పుడైతే మనిషిలో ఆ మెంటాలిటీ వచ్చేస్తుందో అప్పుడే తన ప్రధానానికి కారణమైపోతాడు. ఎప్పుడు కూడా మనం దేవుని భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు ఇంకా ఎక్కువ వినిపిస్తాడు మనకి. ఇప్పుడు దేవుడు ఎవరికైతే ఇన్పింపజేస్తారో వాళ్ళకి ఇన్పింపజేస్తారు. ఇప్పుడు మనం ఉన్నామండి, మనకి డైలీ అంటే వారంలో 3-4 డేస్ వాక్యం వినపడుతుంది. మిగతా వాళ్ళకి వారానికి ఒకరోజే, సండే తప్ప ఇంకెవరో వినరు. కనుక మనకి ఇన్పింపజేస్తున్నాడు దేవుడు. మన ఎడలు దేవునికి ఉన్న కృప మహా గొప్పది. ఆ కృపను మనం పోగొట్టుకున్నాం అనుకోండి మనకి సంఘానికి వేరైపోతారు, ఏదో వారానికి ఒక రోజు పరిమితం అయిపోతారు. నేను చాలా అనిపించానండి ఒకనొక టైంలో పడిపోతాను కూడా. ఎందుకంటే వాక్యంతో నాకు సహవాసం లేకపోతే, సంఘంతో నాకు సహవాసం లేకపోతే ఎవరు నిలబడగలరండి? ఎవరు నిలబడలేరు. వాక్యంతో స్నానం చేయాలి, ఉదక స్నానం. సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. ఏదన్నా నాకు నేను వేరైపోయి నాకు నేనుగా సచ్చి పెట్టేసుకొని నాకు నేను సొంతంగా నిలబడిపోతానంటే ఎవరి వల్ల కాదండి, పడిపోతారండి. ఎప్పుడైతే సహోదరుల ఐక్యత కలిగి ఉంటారో ఎంత మేలని చెప్పారు కదండి వాక్యం ద్వారా. ఇలాగ మనం చాలా విషయాలు నేర్చుకోవాలండి. ఇలాగ నేర్చుకుంటూ ఎదురోళ్ళకి ప్రకటించే వాళ్ళుగా ఉండాలి మనం కూడా. దట్స్ ఆల్ అండి. నేను యాక్చువల్లీ ఇంకా చెప్పాలని కూడా రాలేదు, నాకు కొన్ని మాటలు మీకు చెప్పుకోవాలని అనిపించిందని కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. ఎవరైనా అర్చేసి ఉంటే క్షమించండి. వాక్యంలోకి వెళ్దాం, రాజన్నకి సమయాన్ని అప్పగిస్తాను.